మొన్నటి వరకు అమెరికా గగనతలంలో స్పై బెలూన్ల ఆరోపణలు ఎదుర్కొన్న చైనా ఇప్పుడు భారత్ పై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే ఒడిశాలో ఓ పావురం దొరికింది. దాని రెక్కలపై చైనా భాష రాసి ఉంది. అంతేకాదు దాని కాళ్లకు కెమెరాతో పాటు మైక్రోచిప్ కూడా అమర్చి ఉంచారు. పావురం రెక్కలపై చైనా భాషనే ఉందని ఫోరెన్సిక్ ల్యాబ్ వెల్లడించింది. దీంతో భారత్ లో కొన్ని ప్రాంతాలపై చైనా స్పై చేస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాలోని జగత్ సింగ్పూర్ జిల్లాలో మార్చి 6న సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ పావురం చిక్కింది. దాని రెండు కాళ్లకు పరికరాలు అమర్చి ఉన్నాయి. ఒక కాలికి కెమెరా ఉంటే మరో కాలికి మైక్రోచిప్ ను అమర్చి వదిలారు. అంతేకాక ఆ పక్షి రెక్కలపై చైనా భాషలో ఒక కోడ్ భాష కూడా రాసిపెట్టి ఉంది. పావురాన్ని గమనించిన మత్స్యకారులు పక్షిని పరాదీప్ తీర ప్రాంతం పోలీసులకు అప్పగించారు. పోలీసులు అక్కడి నుంచి కటక్ పంపారు. భువనేశ్వర్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో పావురాన్ని పరీక్షించిన అనంతరం రెక్కలపై ఉన్న భాష చైనా అధికారిక భాష మాండరిన్ అని నిర్ధారించారు. పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా పావురం రెక్కలపైన చైనా కోడ్ భాష, కెమెరా, మైక్రోచిప్ ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అసలు పావురాన్ని ఎందుకోసం ఉపయోగించాలని వదిలిపెట్టారనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.